హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్పీడ్టాలీవుడ్ అందరికంటే వేగంగా మీ ముందుకు అయితే ఈ రోజు ఇంకా దివాళికి రిలీజ్ అయిపోయే రెండు సినిమాలు అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేసినారు అనమాట. ఇంకా టాపిక్ లెక్ వెళ్ళే కన్ముందు ఎవరైనా మా ఛానల్ లెక్ కొత్తగా వచ్చింటే ఫస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని తర్వాత బెల్ ఐకన్ కొట్టుకోండి, ఎందుకంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లెక్ పడతాయి అనమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టి బెల్ కూడా కొట్టుకోవాలన్నమాట. స్టార్ట్ చేద్దాం మీ రోజు ఎపిసోడ్. ఇంకా ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఓటీటీ లో అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. మనకి సూర్య గారిది జై భీమ్ అనే మూవీ వచ్చేసి ఇంకా రిలీజ్ అవబోతుంది. నవంబర్ 2nd అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా డైరెక్ట్ ఓటీటీ. ఇంకా నెక్స్ట్ దీని ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే పడుతుంది అనమాట. నవంబర్ ఇంకా దివాళీకి అయితే ఇంకా ఎంజాయ్ చేసేయండి. 2nd కి అయితే పడుతుంది నవంబర్. నెక్స్ట్ ఇంకా దివాళీకి అయితే ఇంకా అనేది రజనీకాంత్ గారిది మూవీ అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కొత్త మూవీ వచ్చేసి మనకి ఎనిమీ అనేది అక్టోబర్ లో ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళు పోస్ట్ పోన్ చేసి వాళ్ళు నవంబర్ కి అనేది వేసినారనమాట. దివాళీకి అయితే వేసేసినారు. చూద్దాం ఇంకా ఎనిమీ లోన ఎలా ఉండొద్దు అనేది. దివాళీ అనేది అనౌన్స్మెంట్ అయితే వేసారు, డేట్ ఇంకా మెన్షన్ చేసినారు. మోస్ట్ లైక్లీ ఇంకా 4th లేదా 3rd అయితే రిలీజ్ కావాలి థియేటర్ లోన, ఎందుకంటే ఓటీటీలో మనకి 2nd ఉంది. ఇంకా నెక్స్ట్ థియేటర్ ఒక రోజు స్కిప్ చేసి ముందరికేస్తే బెస్ట్, ఎందుకంటే రజనీకాంత్ గారిది మూవీ 4th వస్తుంది. ఇంకా మోస్ట్ లైక్లీ 8 మూవీ వచ్చేసి మనకి 3rd అయితే రిలీజ్ చేస్తారనమాట. అయితే మరి ఇంకా ఇంత ఈ రోజు అప్డేట్లు. ఈ అప్డేట్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి, షేర్ కొట్టి, కామెంట్ కొట్టి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మాత్రం మర్చిపోద్దండి. కలుస్తాం మరి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై.